ఫేస్బుక్ యాజమాన్యంలోని మల్టీమీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించిన తరువాత వాట్సాప్ వినియోగదారుల డేటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా భాగస్వామి సంస్థలతో పంచుకోబడుతుంది. అయితే నిపుణులు ఈ వాట్సాప్ కొత్త విధానాన్ని వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించినట్లుగా పేర్కొంటున్నారు. అయితే వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ వల్ల పెద్ద దుమారమే చెలరేగింది. సరిగ్గా అదే సమయంలో టెస్లా సీఈఓ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ సిగ్నల్ యాప్ సురక్షితమని ప్రకటించారు. ప్రజలు సిగ్నల్ యాప్ ని ఉపయోగించమని కోరారు. ఇప్పుడు ఈ టాపిక్ టెక్నికల్ గా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇక అసలు కథలోకి వెళ్తే, వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించిన తరువాత సిగ్నల్ యాప్ డౌన్లోడ్లు భారతదేశంలో 38% పెరుగుదలను చూశాయి. అది కూడా కేవలం ఒక వారంలోనే. డిసెంబర్లో సిగ్నల్ యాప్ మొత్తం డౌన్లోడ్లు 51,000. ఇది నవంబర్ కంటే 11% ఎక్కువ. నవంబర్లో సిగ్నల్ యాప్ మొత్తం డౌన్లోడ్లు 46,000. భారత్ మార్కెట్లో సిగ్నల్ యాప్ డౌన్లోడ్ల ప్రక్రియ ఇలాగే కొనసాగితే వాట్సాప్ కు పెద్ద సమస్య ఎదురు కావచ్చు. ఎందుకంటే భారతదేశంలో వాట్సాప్ కు 400 మిలియన్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్ కలిగి ఉంది. ఇక సిగ్నల్ యాప్ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, వాట్సాప్ కు బదులుగా సిగ్నల్ యాప్ ను ఉపయోగించమని ఎవరైనా మీకు సలహా ఇస్తే, భవిష్యత్తులో సిగ్నల్ యాప్ కూడా మా డేటాను డబ్బు కోసం ఉపయోగించడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. కాబట్టి మీ సమాచారం కోసం గూగుల్ ప్లేస్టోర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం సిగ్నల్ యాప్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఇది 2014లో ప్రారంభించారు. సిగ్నల్ యాప్ ప్రకటనల నుండి కాకుండా విరాళాల నుంచి డబ్బు పొందుతుంది. సిగ్నల్ యాప్ ని చాలా పెద్ద సైబర్ నిపుణులు కూడా సురక్షితమైందిగా ప్రకటించారు. వాట్సాప్ కంటే సిగ్నల్ యాప్ మరింత సురక్షితం. ఎందుకంటే వాట్సాప్ చాట్ కాల్స్ మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడింది. కానీ సిగ్నల్ యాప్ మెటాడేటా కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడింది.